నమస్తే విటల్ న్యూస్ కు స్వాగతం. నేను వేణి. ముందుగా హెడ్లైన్స్. దేశ ఆర్థిక వ్యవస్థ కుదుటపడిందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ, నోట్ల రద్దు జీఎస్టీలతో వ్యవస్థ బలోపేతం. తుఫాన్ హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన. విశాఖలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఐఎన్ఎస్ కిల్తన్ యుద్ధ నౌకను జాతికి అంకితం. విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యాసంఘాలు ఫైర్, ప్రైవేట్ కళాశాలల బంద్. విశాఖకు తుఫాన్ ముప్పు, అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. డీటెయిల్స్ చూస్తే, పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో తయారైన ఐఎన్ఎస్ కిల్తన్ ఆధునిక యాంటీ సబ్మెరైన్ వార్షిప్ ను కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ జాతికి అంకితం చేశారు. ముందుగా నావికాదళ సైనిక వదనాన్ని స్వీకరించిన ఆమె యుద్ద నౌకను రక్షణ రంగానికి అధికారంగా అప్పచెప్పారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. మేక్ ఇన్ ఇండియా నినాదాన్ని అందిపుచ్చుకుంటూ పూర్తిగా స్వదేశ పరిజ్ఞానంతో తయారైన ఈ నౌక ఆధునిక ఆయుధాలు కలిగి ఉందని, హిందూ సముద్రంలో శాంతి పరిరక్షణ లక్ష్యంగా పనిచేస్తోందన్నారు. త్రివిధ కళాల రక్షణ రంగ పరిశ్రమలకు అవసరమైన సహాయ సహకారాలను అందించేందుకు తమ ప్రభుత్వం ఎప్పుడూ సిద్ధంగా ఉంటుందని చెప్పారు. ప్రైవేటు కళాశాలలో విద్యార్థుల పెరుగుతున్న ఆత్మహత్యలకు కారణమవుతున్న ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలపై చర్యలు తీసుకోవాలని ఎస్ఎఫ్ఐ విద్యార్థి విభాగం డిమాండ్ చేస్తోంది. రాష్ట్రంలో రోజు రోజుకు ప్రైవేటు కళాశాలలో చదువు ఒత్తిడి కారణంగా ఆత్మహత్యలకు పాల్పడుతున్న ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోందని ఆరోపిస్తూ కృష్ణా కాలేజీ నుంచి మద్దిలిపాలెం వరకు విద్యార్థులతో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఎఫ్ఐ నగర కార్యదర్శి పృథ్వీరాజ్ మాట్లాడారు. ప్రభుత్వంలో ఉన్న మంత్రులకు సంబంధించిన కాలేజీల్లో వరుసగా జరుగుతున్న ఈ ఆత్మహత్యలపై ప్రభుత్వ పెద్దలు ఉన్నందున చర్యలు తీసుకోవడం లేదని ఆరోపించారు. వెంటనే రాష్ట్రంలో ఉన్న అనుమతి లేని హాస్టల్స్ ను మూసివేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఈరోజు ప్రధానంగా రాష్ట్ర వ్యాప్తంలో ఉన్నటువంటి కార్పొరేట్ విద్యా సంస్థలలో, ప్రధానంగా చైతన్య నారాయణ కాలేజీల్లో విద్యార్థుల యొక్క బలత్మరణాల సంఖ్య పెరుగుతూ ఉంది.
దీనికి ప్రధాన కారణం ఆ కాలేజీలో ఉన్నటువంటి మేనేజ్మెంట్ వేధింపులు చేయటం, దాంతో పాటు ఉదయం 4:30 నుంచి ఈవినింగ్ 7:30 దాకా ఈరోజు నిర్బంధించి కాలేజీలో క్లాసులు చెప్పటం వల్లనే చాలా మంది విద్యార్థులు ఈరోజు చనిపోతూ ఉన్నారు. చనిపోయినా సరే ఈరోజు ప్రభుత్వం చూస్తూ ఈరోజు మాకు పట్టింపు లేనట్టు ఉంది. ఏదో తూతు మాత్రంగా చంద్రబాబు నాయుడు ఈరోజు స్పందించి ఈరోజు విద్యార్థులు చనిపోవటం చాలా దురదృష్టకరం అని చెప్తా ఉన్నారు. ఈరోజు కార్పొరేట్ విద్యార్థులకి ఈరోజు అప్పచెప్తే, విద్యా విధానాన్ని అప్పచెప్తే ఇలాంటి మరణాలే జరుగుతాయి. పూర్తిగా విద్యాకు చట్టాన్ని పూర్తిగా తుంగలోకి తొక్కి వాళ్ళకి నచ్చినట్టుగా మంత్రి నారాయణ అండతోటి అలాగే గంటా శ్రీనివాస అండతోటి ఈరోజు విచ్చలవిడిగా విద్యా విధానాన్ని కొనసాగిస్తున్నారు. కాబట్టి విద్యాకు చట్టాన్ని వెంటనే అమలు చేయాలి. అలాగే ఇటువంటి మరణాలు భవిష్యత్తులో జరగకుండా తగినటువంటి చర్యలు తీసుకోవాలి. లేకపోతే పెద్ద ఎత్తున మేము ఎస్ఎఫ్ఐగా మిగతా సంఘాలుగా ఆందోళన చేస్తాం. ఆ మాదిరిగానే ఈరోజు ఈ మధ్య కాలంలో ఒకే రోజు 5 విద్యార్థులు చైతన్య కాలేజీలో, నారాయణ కాలేజీలో, ఐఐటి కాలేజీలో ఒకేసారి ఆత్మహత్యలు చేసుకుని ఉరి వేసుకోవడం జరిగింది. కాబట్టి ఈ మరణాలకి ఏమిటో దానికి పరిష్కారం చెప్పాలని చెప్పేసి మేము ఎస్ఎఫ్ఐగా పెద్ద ఎత్తున. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం రాగల 24 గంటల్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని విశాఖ వాతావరణ శాఖ అధికారి శ్రీనివాస్ తెలియజేశారు. తూర్పు మధ్య బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం దక్షిణ వాయువ్య దిశగా పయనించి వాయుగుండంగా మారే అవకాశం ఉందని, దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో చెదురుమదురుగా వర్షాలు కురుస్తాయని, వాయుగుండం సమీపిస్తున్న కొద్దీ బలమైన ఈదురుగాలు వీస్తాయని తెలియజేశారు. నేటి రోజున మధ్య బంగాళాఖాతంలో ఏర్పడినటువంటి అల్పపీడనం ప్రస్తుతం అదే ప్రాంతంలో, అంటే సేమ్ సెంట్రల్ బెంగాల్లో అల్పపీడన ప్రాంతంగా కొనసాగుతూ ఉంది. ఇది మరింతగా బలపడి రానున్న 24 గంటల్లో వాయుగుండంగా మారేటువంటి అవకాశం ప్రస్తుతం కనిపిస్తుంది. వాయుగుండంగా మారిన తర్వాత ఇది ఈజ్ లైక్లీ టు మూవ్ నార్త్ వెస్ట్ డైరెక్షన్, అంటే వాయు దిశగా కొంచెం ప్రయాణం చేసేటువంటి అవకాశం ఉంది. ఇది ఆ తర్వాత నెక్స్ట్ దీని స్థితిగతులు ఎలా ఉంటుంది నెక్స్ట్ బులెటిన్స్లో చెప్పడం జరుగుతుంది. ఈ ప్రస్తుతం వెళ్తున్నట్టుగా దీని ప్రభావం చేతి దర్శనం 24 గంటల్లో మన కోస్తా జిల్లాల్లో పలు ప్రాంతాల్లో ఉరుములతో పాటు జల్లులు బాగా కురవడం జరిగింది. అలాగే ఒకటి చోట్ల కృష్ణా జిల్లా అండ్ నెల్లూరు జిల్లాలో కూడా భారీ వర్షాలు కూడా నమోదైన ప్రశ్న. అలాగే నెక్స్ట్ ఇప్పుడు ప్రస్తుతం కమింగ్ 24 అవర్స్లో ఒక మాస్టర్గా దీని ప్రభావం ఉంటుంది. గ్రాడ్యువల్గా మనకి సిస్టమ్ దగ్గర అవుతున్న కదా, ఇంటెన్సిఫై అవుతుండాలి. అవి మనకి దగ్గర అవుతున్న కదా కూడా మనకి రెయిన్ఫాల్ యాక్టివిటీ ఇంక్రీజ్ అవడం కానీ విండ్ స్పీడ్. గాజువాక 65వ వార్డు మింది గ్రామంలో తెలుగుదేశం పార్టీ ఇంటింటికి తెలుగుదేశం పార్టీ 2వ విడత కార్యక్రమాన్ని గాజువాక ఎమ్మెల్యే పల్లె శ్రీనివాసరావు ప్రారంభించారు. ముందుగా కార్యకర్తలు ఏర్పాటు చేసిన పార్టీ జెండాను ఆవిష్కరించిన ఎమ్మెల్యే ఇంటింటా తెలుగుదేశం ప్రచార పత్రాన్ని విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తమ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ఆదేశాలకు అనుగుణంగా ఇంటింటికి తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, ఇందులో భాగంగా స్థానిక ప్రజలకు ప్రభుత్వం అందిస్తున్న పథకాలు అందుతున్నాయా లేదా అనే విషయంతో పాటు అందరి వారికి సకాలంలో పథకాలు అందించే ప్రయత్నం చేస్తున్నట్లు తెలియజేశారు. మరి 2వ విడత ఇంటింటి కార్యక్రమానికి సిద్ధాంతం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం ప్రభుత్వం పెట్టినటువంటి సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో, అలాగే ప్రభుత్వం ఇచ్చేటువంటి మిగతా సంక్షేమ పథకాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ప్రజలకు అవగాహన కల్పించడానికి, అలాగే ఆ అభివృద్ధి ఫలాలు వారికి అందేటట్టుగా చేయడానికి ఈ కార్యక్రమం ఒక ముఖ్య ఉద్దేశం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అయితే గడిచిన 26 రోజులుగా మేము
అనేక ప్రాంతాలకు వెళ్లి అక్కడ సంక్షేమ పథకాల మీద విభజించిన తర్వాత కొంతమందికి అవగాహన రావడం, ఇంకా కొంతమందికి ఇంకా అంద అవగాహన లేకపోవడం వల్ల వాటి యొక్క ఫలితాలు అనుకోలేకపోతున్నారనే విషయాన్ని మాకు తెలిసిందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అందుకనే తెలుగుదేశం పార్టీ ప్రతి కుటుంబ సభ్యుడు కూడా ప్రజల మధ్యకి వెళ్ళి ఈ పథకాల పైన వాటిని వివరించి ఆ అభివృద్ధి ఫలాలు వాళ్ళకి అందించడంలోనే మరి ఈ కార్యక్రమం యొక్క సార్థకత ఉంటుందని చెప్పి. రోజురోజుకు రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలపై జనసేన సేవాదళ సభ్యులు ఆందోళన నిర్వహించారు. ప్రైవేట్ కళాశాలలోనే విద్యార్థులు విద్యార్థినులు ఆత్మహత్యలకు పాల్పడుతూ ఉండడంతో యాజమాన్యాల ఒత్తిడే కారణమని ఆరోపించారు. రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యలపై రాష్ట్ర వ్యాప్త నిరసనలో భాగంగా విశాఖ మద్దెలపాలెం తెలుగు తల్లి విగ్రహం వద్ద నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా సేవాదళ విభాగ కన్వీనర్ సతీష్ మాట్లాడారు. రోజుకు 14 గంటల పాటు విద్యార్థులను చదివించడంతో పాటు వారిని ఆందోళనకు గురి చేస్తూ ఉండడం వల్లే విద్యార్థులు యాజమాన్యాల ఒత్తిడిని తట్టుకోలేక ఇలా చిన్న వయసులోనే తమ జీవితాలకు ముగింపు పలుకుతున్నారని ఆరోపించారు. ఇప్పటికైనా ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో పాటు ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకుని ప్రైవేట్ విద్యా సంస్థలకు స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు. యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలి, ప్రాణాలు పలుకొంటున్న విద్యార్థి వర్తెల్లాలే పవన్ కళ్యాణ్ గారి నాయకత్వం విద్యార్థుల ప్రాణాలు పలుకొంటున్న కాన్ఫరెంట్ యాని కాన్ఫరెంట్ కాలేజీల హాస్టల్ వెంటనే నిబంధనలు పాటించిన కాన్ఫరెంట్ కాలేజీల హాస్టల్ వెంటనే విద్యా సంస్థల్లో ముఖ్యంగా విద్యార్థులు ఆత్మహత్య గురవుతున్నారు. సరే ఈ విషయాన్ని ఇంతవరకు చూస్తున్నాం, కానీ ప్రతి ఏటా ప్రభుత్వం ఒక్కొక్క విద్యార్థులకి 66,000 రూపాయలు అంటే 66,000 రూపాయలు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వాలు ఆర్ఎంఎస్ఏ స్కీము సర్వ శిక్షణ అభియాన్ స్కీమ్ ద్వారా వస్తున్న ఈ ఫండ్స్ అన్ని ఒక్కొక్క విద్యార్థికి 66,000 రూపాయలండి. ఇంత మట్టికి వైజాగ్ కానీ విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ అమలు కాకపోవడం, ప్లస్ ఈ సంబంధించిన ప్రాథమిక పాఠశాలలు ప్రాథమికోన్నత పాఠశాలలు తీసేయడం వల్ల ఇప్పుడు విద్యార్థుల భవిష్యత్తు ఎలా ఉందంటే అదమైన ఉంది. వాళ్ళని వాళ్ళు ఏం చేస్తున్నారు, ప్రైవేట్ కళాశాలలో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ చేసుకుంటారు. ఈ జాయిన్ చేసుకోవడం వల్ల వాళ్ళకి అక్కడ తీవ్రమైన ఒత్తిడి వల్ల చాలామంది ఆత్మహత్యకు గురి కావడం, ప్లస్ ఏ యాజమాన్యం అయినా పట్టించుకోకుండా ఏంట్లే వాళ్ళు ఏదో ఆత్మన్యూనత భావంతో చనిపోయట్లేదు అనుకుంటున్నారు. కానీ వరుసగా రాష్ట్రంలో జరుగుతున్న ఈ ఆత్మహత్యలు కాదండి, ఈ హత్యలు అంటాం మేము. ఈ హత్యల్ని ప్రభుత్వం ఆపకపోతే ఈ రోజున ఈ ప్రైవేటు యాజమాన్యాలన్నీ కలిసి రాకపోతే, ఎందుకంటే ప్రతి ఒక్క ఏరియాలో ప్రభుత్వం తీసుకోవాల్సింది ప్రతి ఒక్క ప్రైవేట్ కాలేజీలన్నీ తీసుకుని మొత్తం వారి ఆధీనంలో ఉంచుకుని ప్రభుత్వ కళాశాలగా మార్చాలని. టేక్ ఎ షార్ట్ బ్రేక్ ఇన్ బిట్వీన్ న్యూస్. Thank you.
తిత్తి కడుపు తోలు తిత్తిగా మలచినందుక సూయగాల గుండెలను పాలిండ్లుగా మార్చినందుక జన్మనిచ్చినందుక పాములని తెలియక పాలిచ్చినందుక ఎందుకు మాపై పగ విశాఖ వాసుల ట్రాఫిక్ కష్టాలను తీర్చే ఎన్ఏడీ జంక్షన్ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ కు ముహూర్తం ఖరారైంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా ఈ నెల 17వ తేదీన ఈ బ్రిడ్జ్ కు శంకుస్థాపన చేయనున్నారు. ఈ సందర్భంగా శంకుస్థాపన చేసే ప్రాంతాన్ని జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్, స్థానిక ఎమ్మెల్యే గణబాబు పరిశీలించారు. సుమారుగా 113 కోట్ల రూపాయలతో నిర్మాణమవుతున్న ఈ ఫ్లైఓవర్ బ్రిడ్జ్ వల్ల నగరం నుంచి గాజువాక, పెందుర్తి, సింహాచలం ప్రాంతాల నుంచి వచ్చి వెళ్లే వారికి కష్టాలు తీరనున్నాయి. 24 నెలల కాలంలోనే ఈ బ్రిడ్జ్ నిర్మాణాన్ని పూర్తి చేయనున్నట్లు అధికారులు తెలియజేస్తున్నారు. నలభై 49వ వార్డు మల్కాపురంలోని అల్లూరి సీతారామరాజు కాలనీలో స్థానిక యువకులు స్వేచ్ఛ భారత్ కార్యక్రమాన్ని నిర్వహించారు. గుడి బడి ప్రాంతాల్లో పేరుకుపోయిన చెత్తని తొలగించడంతో పాటు అపరిశుభ్రంగా ఉన్న ప్రాంతంలో మొక్కలు తొలగించారు. ఈ సందర్భంగా ఈ కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక యువకుడు శ్రీను మాట్లాడారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు అందరూ తమ వంతు బాధ్యతగా తాము నిర్వహిస్తున్న ప్రాంతాలను పరిశుభ్రంగా ఉంచుకునేందుకు కృషి చేయాలని, ఇందులో భాగంగా తమ ప్రాంతాన్ని శుభ్రపరిచే కార్యక్రమాన్ని చేపట్టామని చెప్పారు. ఈ కార్యక్రమంలో స్థానిక యువకులు పెద్ద ఎత్తున పాల్గొని కాలనీలో పేరుకుపోయిన చెత్తను తొలగించారు. ఈరోజు స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపట్టాం. ప్రధానమంత్రి పిలుపు ఆశయ పరంగా ఈరోజు స్వచ్ఛ భారత్ చేపట్టి ప్రతి గ్రామంలో, ప్రతి వీధిలో ఎక్కడ చెత్త ఉన్నా కూడా ఆ వీధిలో అందరూ ఏకమత్యంగా స్వచ్ఛ భారత్ కార్యక్రమం చేపేస్తే ఎవరో వస్తారని ఆశపడి, లేకుంటే మన కార్యక్రమం మనం చేసుకొని స్వచ్ఛంగా ఉంచుకుంటే ఈ మన ఏరియాలో మలేరియా, డెంగ్యూ అలాంటి వ్యాధులు రాకుండా మనం సాధించవచ్చు. అలాగే మన ఏరియా మొత్తం మనం నీట్గా ఉంచుకొని ఎక్కడ చెత్త చెదారం మీద ఉన్న తీసుకొని మనం మన పనులు మనం చేసుకుంటే మన ఏరియా నీట్గా ఉంటుంది, మన పిల్లలందరూ చాలా నీట్గా ఉంటారు, అన్నింటిలో మనం హ్యాపీగా ఉండొచ్చు. అలాగే ప్రతి ఏరియా కూడా ఎవరెవరి ఏరియాలో చెత్త ఉంటే అలాగే స్వచ్ఛ భారత్ చేసుకొని నీట్గా ఉంచుకుంటే మన ఏరియా స్వచ్ఛ భారత్ లాగా ప్రధానమంత్రి పిలుపు ప్రకారంగా మనం సాధించినట్టు ఉంటుంది. దానిలో భాగంగా ఈరోజు అల్లూరు చిత్తరామరాజు కాలనీలో కొన్ని కొన్ని ఏరియాలో మొత్తం స్కూల్ పక్కనే, అలాగే ఆలయం, మన శివాలయం కామచం గుడి పక్కనే ఎక్కడెక్కడ చెట్లు ముల్చున్నాయో మొత్తం చెట్లు అంతా నీట్గా స్వచ్ఛపరిచి
ప్రపంచ ఆహార దినోత్సవాన్ని పురస్కరించుకుని నగరంలోని ప్రేమ సమాజం హాల్లో విశాఖ యూత్ కన్స్యూమర్స్ అండ్ డిసిప్లేయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఆహార నాణ్యత మరియు పరిశుభ్రమైన ఆహారం అనే అంశంపై సదస్సు ఏర్పాటు చేశారు. నేటి సమాజంలో మానవులు ఆరోగ్యంగా జీవించేందుకు పరిశుభ్రమైన ఆహారం అందుకు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో ఈ సదస్సులో ముఖ్య అతిథిగా పాల్గొన్న జీవీఎంసీ చీఫ్ మెడికల్ ఆఫీసర్ హేమంత్ వివరించారు. నగరంలో పలు పాఠశాల నుంచి వచ్చిన విద్యార్థులకు ఎటువంటి ఆహారం తీసుకోవాలి, తాము తీసుకుంటున్న ఆహారంలో ఎటువంటి ప్రోటీన్స్, విటమిన్స్, మినరల్స్ ఉన్నాయో ఎలా తెలుస్తుందని వారికి వివరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రోజు రోజుకు కల్తీ ఆహారాలు పెరుగుతున్న తరుణంలో అందరూ ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవాలని పిలుపునిచ్చారు. సో ఆరోగ్యం బాగుండాలంటే ఫుడ్ అన్నది చాలా ఇంపార్టెంట్ అయిన విషయం. సో మనం తినే ప్రతి ఒక్క వస్తువు కూడా ఆహారంలో అన్నీ కూడా కరెక్ట్ ప్రొపోర్షన్లో ఉంటేనే అప్పుడు ఆరోగ్యం బాగుంటుంది. ముఖ్యంగా ఇందులో కార్బోహైడ్రేట్స్ అయితేనేవి, ప్రోటీన్స్ అయితేనేవి, ఫ్యాట్స్ కానీ లేకపోతే విటమిన్స్ కానీ మినరల్స్ కానీ అన్నీ కూడా కరెక్ట్ ప్రొపోర్షన్లో ఉంటే అప్పుడు దాని ద్వారా ఒక మంచి ఆరోగ్యం రావటం వల్ల మనిషి సమాజానికి కానీ తన కుటుంబానికి కానీ పనికిరావటం జరుగుతుంది. సో ఈనాడు ఇవాళ ఈ రెగ్యులర్గా సెలబ్రేట్ చేసుకుని తద్వారా ప్రజలందరిలో అవగాహన పరచవలసిన విషయం ఏంటంటే ఇవాళ సమాజంలో ఫాస్ట్ ఫుడ్ కల్చర్ అన్నది చిన్నపిల్లల్లో అలాగే యూత్లో చాలా ఎక్కువగా ప్రభావిస్తుంది. ఆ ఫాస్ట్ ఫుడ్స్లో ఏంటంటే అన్ని కూడా ఫ్యాటీ ఇవి తర్వాత అడల్ట్రేటెడ్ ఐటమ్స్ లాంటివి అన్నీ కూడా ఉండటం వల్ల చాలామంది పిల్లల్లో ఆరోగ్యం అన్నది చాలా దెబ్బతింటాం. తద్వారా వేరియస్ ఒబేసిటీ రిలేటెడ్ డిసార్డర్స్ కానీ లేకపోతే అదర్ మెడికల్ డిసార్డర్స్. ప్రభుత్వం ఆర్భాటంగా గాజువాకా ప్రాంతంలో ఈనాం భూముల పట్టాలను పంచిపెట్టినా అవి అనుభవదారునికి మాత్రం ఉపయోగం లేదంటూ అఖిలపక్ష నేతలు గాజువాకా జీవీఎంసీ జోన్ కార్యాలయం ముందు నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గతంలో ప్రభుత్వం గాజువాకా ప్రాంతంలో ఈనాం భూముల్లో నివాసం ఉంటున్న వారికి పట్టాల పంపిణీ కార్యక్రమం నిర్వహించినా ఆ పట్టాలు ఎందుకు పనికిరానివని వామపక్షాలు, ప్రతిపక్షాలు ఆరోపించాయి. ఈ సందర్భంగా సీపీఎం నేత గంగారావు మాట్లాడారు. అధికారంలో ఉన్న నేతలు మాత్రం వాటి ద్వారా బ్యాంకుల్లో రుణాలు తీసుకోవచ్చంటూ అసత్య ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. ఇక్కడ నివాసం ఉంటున్న వారికి బ్యాంకుల్లో రుణాలు ఇప్పించాలని సవాల్ విసిరారు. ఇప్పటికైనా ప్రజలను మభ్యపెట్టకుండా వెంటనే వారి అవసరాలకు అనుగుణంగా పట్టాలు ఇప్పించాలని డిమాండ్ చేశారు. మీరు తేకపోతే మీకు చివరి ఎలక్షన్ కోరుతూ ఉన్నాం. అది పూర్తిగా ఆ ప్రజల హక్కుగా కొనుక్కునే వాళ్ళకి కానీ ఏదో దానాధారంగా భిక్షంగా ఇచ్చినటువంటి కాదు. వీళ్ళకి అనేకమైనటువంటి రిజిస్ట్రేషన్ ఎలక్ట్రానిక్ దీంట్లో డిజిటలైజేషన్ దాంట్లో నాకు మించిన వాళ్ళు ఎవరు లేరు, అత్యంత శక్తివంతుడు అని చెప్తున్నాడు. ఆఫ్టర్ ఆల్ చిన్న ఇష్యూ, చిన్న దృష్టి పెడితే చదువు రానటువంటి వాళ్ళు కూడా దీన్ని ఎలా పరిష్కారం చేయవచ్చు అనేటువంటిది తెలిసినటువంటి సమస్య. మరి చంద్రబాబు నాయుడుకి ఇంత అంతరంగం ఉంది, ఇక్కడ చదువుకున్నటువంటి ఎమ్మెల్యే గారు ఉన్నారు, ఇవన్నీ ఉన్నారు. మరి తిరిగి ఈరోజు ఇది పరిష్కారం అయింది, దీనికి ఎటువంటి అవసరం లేదు, మార్పులు చేయాల్సిన అవసరం లేదని తిరిగి తప్పుడు ప్రచారం చేయటం అనేటువంటి సరైనది కాదు. ఎమ్మెల్యే గారు మేము అడుగుతూ ఉన్నాం, ఇప్పుడే ఉర్కోటి అప్పారావు గారు స్టాలిన్ గారు చెప్పారు ఇది బ్యాంకులో చెల్లుబాటు అయిందని చెప్తున్నారు. మేము అడుగుతున్నాం ఎమ్మెల్యే గారు, రేపు ఎక్కడైనా ఏ బ్యాంకు దగ్గరికైనా మేము పట్టాల తోటి పట్టాలు తీసుకుని వస్తాం. మీ తెలుగుదేశం ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి మీ చంద్రబాబు నాయుడు గారు కూడా రేపు విశాఖపట్నంలో ఉంటారు కాబట్టి మీరు ఏ బ్యాంక్ మేనేజర్ తోటి వాళ్ళతో మాట్లాడి లోన్ ఇప్పించండి, అప్పుడు మా డిమాండ్లు అన్నింటినీ వదులుకొని మీరు చెప్పిన దానికి మేము ఆమోదిస్తాం అనేటువంటిది మేము సవాల్ చేస్తూ ఉన్నాం. ఎక్కడైనా పర్లేదు, ఈ నగరంలో గాజువాకలో కాదా లేకపోతే సిటీలో ఎక్కడైనా ఏ బ్యాంక్ అయినా సరే మీరు ఇప్పించండి అనేటువంటి.
దీపావళి పండుగను పురస్కరించుకుని ఫిజికల్లీ హ్యాండీ వెల్ఫేర్ సంఘం ఆధ్వర్యంలో వారు తయారు చేసిన కొవ్వొత్తుల్లో అమ్మక కేంద్రాన్ని ప్రారంభించారు. నగరంలో ప్రముఖ షాపింగ్ మాల్లో ఈ కౌంటర్ ప్రారంభోత్సవానికి విజేఎఫ్ అధ్యక్షుడు గంట్ల శ్రీనిబాబు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా సామాజిక సేవలో భాగంగా షాపింగ్ మాల్ యాజమాన్యం దివ్యాంగులను 50,000 విరాళం ప్రకటించారు. ఈ సందర్భంగా గంట్ల శ్రీనిబాబు మాట్లాడుతూ దివ్యాంగులకు అందరూ చేయూత అందించాలని కోరారు. ఇందులో భాగంగా తమ విజేఎఫ్ ప్రతి ఏటా వీరు తయారు చేసిన వస్తువులను తాము కొనుగోలు చేస్తున్నామని, మరికొందరు వీరికి చేయూత అందించాలని కోరారు. దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వాళ్ళ బృందం తయారు చేసిన బృందాన్ని కూడా తీసుకొచ్చి ఇవాళ సీఎం గారు మాల్కి అప్పగించారు. మరి అందులో భాగంగా ఈరోజు రమణ గారు ఊళ్ళో లేకపోవడంతోనే వాళ్ళ కుమార్తె గారిని ఇక్కడ పంపించి ఆ 50,000 రూపాయలు కూడా సత్యనారాయణ గారికి మాడగారి సమస్యలు అందజేయడం జరిగింది. మరి ఈ బృందులన్నీ కూడా ప్రతి సంవత్సరం కూడా రమణ గారు మనకి వైజాగ్ జర్నలిస్ట్ పార్టీ ఉన్న జర్నలిస్టులు అందరికీ కూడా మనకు అందజేస్తారు. ఈ ఏడాది కూడా 1,600 ప్రముఖులు కూడా మనకు అందజేశారు. మరి మనం కూడా ఇటువంటి మంచి కార్యక్రమంలో పాల్గొన్నాం, ప్రతి ఏటా కూడా సంతోషంగా భావిస్తూ మరి ఫిజికల్లీ హ్యాండిక్యాప్ అయినటువంటి ఇటువంటి సంస్థకు భవిష్యత్తులో మరిన్ని సంస్థలు చేయూత అందించాలని సత్యాగారికి మేము ఎప్పుడు కూడా వైజాగ్ జర్నలిస్ట్ ఫోరం తరఫున ఇదే విధంగా మా సంపూర్ణ సహకారం అందిస్తామని తెలియజేసుకుంటూ ఇందులో మా కార్యదర్శి దుర్గారావు గారు కూడా పాల్గొన్నారు, వారికి కూడా ధన్యవాదాలు. మాడా గారు పాల్గొన్నారు. గత కొన్ని రోజులుగా విశాఖలోని వాతావరణం పొడిగా ఉంటున్నా కొన్ని ప్రదేశాల్లో చిరుజల్లు కురుస్తున్నట్టు వాతావరణ శాఖ తెలిపింది. అయితే మధ్య బంగాళాఖాతంలో ఏర్పడ్డ అల్పపీడనం వల్ల వాతావరణంలో మార్పులు చోటు చేసుకుంటాయని తెలియజేశారు. గడిచిన 24 గంటల్లో నగరంలో అత్యధికంగా 35 సెంటీగ్రేడ్ గాను, అత్యల్పంగా 27.2 గాను, ఎయిర్పోర్ట్లో అత్యధికంగా 27.2, అత్యల్పంగా 26.4 డిగ్రీల సెల్సియస్ గా నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలియజేశారు. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. దేశ ఆర్థిక వ్యవస్థ కుదుట పడిందన్న కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి జైట్లీ, నోట్ల రద్దు, జీఎస్టీలతో వ్యవస్థ బలోపేతం. తుఫాను హెచ్చరికలతో ముందస్తు జాగ్రత్తలు, అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచన. విశాఖలో కేంద్ర రక్షణ శాఖ మంత్రి నిర్మలా సీతారామన్, ఐఎన్ఎస్ కిల్టన్ యుద్ధ నౌకను జాతికి అంకితం. విద్యార్థుల ఆత్మహత్యలపై విద్యాసంఘాలు ఫైర్, ప్రైవేట్ కళాశాలల బంద్. విశాఖకు తుఫాన్ ముప్పు, అప్రమత్తమైన జిల్లా యంత్రాంగం. వీ బులెటిన్ అప్డేట్, స్టే ట్యూన్డ్.